తిరుమల లడ్డు వివాదంపై తాము సీబీఐ విచారణ కోరుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీటు విచారణ చేపట్టడం పలు అనుమానాలకు తావిస్తుందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దేవుని విశ్వాసాలను రాజకీయాలకు వాడుకుంటున్న నాయకుడు చంద్రబాబు అంటూ విమర్శలు చేశారు. ఆయన రాజకీయాల కోసం ఏమైనా చేస్తారని చెప్పడానికి ఇది ఒక సంఘటన ఉదాహరణ అన్నారు. ఈ వివాదం మొదలైనప్పటి నుంచి తమ అధినేత జగన్ ధైర్యంగా విచారణ కోరుతున్నారని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్తున్నారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని పదే పదే నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే తాము సుప్రీంకోర్టులో కూడా ఈ విషయంపై పీల్ వేసినట్లు తెలిపారు. లడ్డూ వివాదంపై సమగ్ర విచారణ జరిగితేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన తెలిపారు. స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యంత బాధ్యతారహితంగా రాజకీయ ప్రయోజనాలను ఆశించి తిరుమల లడ్డుకు వాడే నెయ్యిలో అనిమల్ ఫ్యాట్స్ కలిసాయనటువంటి ఆరోపణ ఒక రాజకీయ సమావేశంలో చేయడం అనేటువంటిది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగితేనే ప్రజల అనుమానాలు నివృత్తి అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఆరోపణ చేసిన తర్వాత, వాళ్ళ మీటింగ్లో ఆరోపణ చేసిన తర్వాత ఆయన తన సిట్ బృందంతో చేయించేటువంటి విచారణకు ఒక ప్రజల్లో అనుమానాలను పూర్తిగా తీర్చేటువంటి స్థాయి ఉండదు. పూర్తిగా రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడానికి, లేకపోతే తన ప్రత్యర్థి రాజకీయ పార్టీని దోషిగా నిలబెట్టడానికి ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఈరోజు మా పార్టీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాల అనేటువంటి దానికి కోర్టులో కూడా వేయడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా పార్టీ సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దైవభక్తితోనో, తిరుమల తిరుపతి మీద ఉన్నటువంటి ఒక విశ్వాసంతోనో భక్తితోనో చేసినటువంటి ఆరోపణలు కావిది. ఈరోజు మనము వారి మాటలను చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. ఈరోజు దీని ఆధారంగా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటిది, దీనికి హిందూ మతం దెబ్బతీస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ లేకపోతే జగన్ గారు అనేటువంటి ఒక ముద్ర వేయడానికి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మతం ఆధారంగా రాష్ట్రంలో పోలరైజేషన్ తేవాలనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. జగన్ క్రిస్టియన్ అని వైఎస్ఆర్ పార్టీ జగన్ ఆధ్వర్యంలో ఇది హిందూ వ్యతిరేక పార్టీ అని ముద్ర వేయడానికి ఈరోజు ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. హిందూ మత విశ్వాసాల్ని అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక దురుద్దేశం వీళ్ళందరిది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. బట్ ఈరోజు ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు, ఎందుకంటే జగన్ గారి మాటల్లో నిజాయితీ కనిపిస్తూ ఉంది. జగన్ గారు స్వయంగా ఈ ఆరోపణలకు చలించకుండా ప్రధానమంత్రికి లేఖ రాశాడు. అదేవిధంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరపాలా, దోషుల్ని కఠినంగా శిక్షించాలా, నిజమనేటువంటిది బయటికి రావాలా, కోట్లాది మంది భక్తుల మనోగయం మాన్పించేటువంటి విధంగా ఈ విచారణ ఉండాలా, అదేవిధంగా ఆంధ్రదేశంలో ప్రపంచానికే ఒక విశిష్టత కలిగినటువంటి దేవాలయం యొక్క ప్రతిష్టని కాపాడాలనేటువంటి రీతిలో ఈరోజు జగన్ గారు లెటర్ రాశారు. జగన్ గారు బుక్కాయింపులకు పోవడం లేదు, ఏ విచారణకైనా సిద్ధమైనటువంటి రీతిలో చెప్పినాడు. మరి స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినాడు. దీనిపైన సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలనేటువంటిది కూడా కోరడం జరిగింది.